జయప్రదం చేయండి ఇదేం కర్మ కార్యక్రమాన్ని ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ఇదేమి కర్మ మన సెంట్రల్ నియోజకవర్గం అనే కార్యక్రమాన్ని ఇదేమి కర్మ మన విజయవాడ నగరానికి అనే కార్యక్రమాన్ని ఇదేమి కర్మ మన సెంట్రల్ నియోజకవర్గం అనే కార్యక్రమాన్ని ఇదేమి కర్మ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు బోనో మైశ్రా గారి నాయకత్వంలో జరుగుతున్న ఇదేమి కర్మ కార్యక్రమాన్ని 2019 లో ఒక్క ఛాన్స్ అని అనేకమైనటువంటి అవాస్తవాలు అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనని 4 సంవత్సరాలు అవుతా ఉంది దాదాపుగా ఈ 4 సంవత్సరాల్లో ప్రజలు అష్ట కష్టాలు పడి సాధారణ మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల జీవితాలు ఈ రోజు తల్లకిందలైపోయే పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి అవినీతి విధానాల వల్ల ప్రతి దాంట్లో కుంభకోణం ప్రతి దాంట్లో మాఫియా అడ్డగోలుగా పేద వర్గాల నడ్డి విరిచేటట్టుగా పన్నుల బాదుడు ఇట్ల వల్ల సాధారణ పేద వర్గాల జీవితాలు తల్లకిందలైపోయిని ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇదేమి కర్మరా మన రాష్ట్రానికి ఇదేమి కర్మరా మన నగరానికి ఇదేమి కర్మరా మన జీవితాలకు జగన్ మోహన్ రెడ్డి పరిపాలనని ఇవాళ మాట్లాడుతా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడో ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టినట్టయింది ప్రజల జీవితాలు తల్లకిందలైపోయిని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఉన్నటువంటి పేద వర్గాలు కార్మిక వర్గాలు అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ రంగ కార్మికులు పేద వర్గాలు రైతన్నలు అందరూ కూడా ఇవాళ బతకలేని పరిస్థితికి వచ్చారంటే దీనికి కారణం ఏంటి ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని పథకాలు తీసేశారు బీసీ కార్పొరేషన్ ని మూసేయడం వల్ల ఈ రోజు బీసీలు దిక్కుతోచని పరిస్థితుల్లో బీసీలు ఉన్నారు బీసీల నడ్డి విరిచినటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిన్న మళ్ళా బీసీ గర్జన జై హో బీసీ అని బీసీల సభ పెడుతున్నాం అని చెప్పి విజయసాయి రెడ్డితో దానికి ఇనాగ్రేషన్ అంటే అక్కడ కూడా మన సొంత పెత్తనమే చీఫ్ సెక్రటరీ గారి నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి కలెక్టర్ల గారి నుంచి సలహాదారుల గారి నుంచి అంతా ఒకే సామాజిక వర్గం సీఎం సామాజిక వర్గం కనీసం అటెండర్లో అయ్యో అయ్యో చిన్న చిన్న పోస్టులు మాత్రం బీసీలకి ఎస్సీలకి కాపులకి అట్లా పడేస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఇన్ని రకాలుగా బీసీ కార్పొరేషన్ తీసేసి బీసీలని అణగదొక్కారు ఎస్సీ కార్పొరేషన్ని తీసేసి ఎస్సీలకి చెందినటువంటి 28 సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఓట్లతో గెలిచి ఎస్సీల్ని నట్టేట ముంచింది మైనార్టీలకి దుల్హాన్ పథకం కానీ విదేశీ విద్య స్కీమ్ కానీ సబ్సిడీ రుణాలు కానీ ఇమాములకి మౌజదులకు ఇచ్చే జీతాలు పెంచడం కానీ అలాగే హజ్ యాత్ర కానీ మైనార్టీ ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీల్ని దోకా ఇచ్చింది ఇది నిజమా కాదా చెప్పమని చెప్పండి ఏ మైనార్టీ నాయకుడైనా వచ్చి మాకు ఈ ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్పమని చెప్పండి ఏ బీసీ నాయకుడైనా వచ్చి ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ నుంచి మాకు లోన్ వచ్చింది ఒక లోన్ చూపించండి ఒక్క లోన్ చూపించండి 4 సంవత్సరాల్లో ఎస్సీ నాయకుడిని వచ్చి మాకు లోన్ వచ్చిందని చూపించమనండి ఒక స్కీమ్ వచ్చిందని చూపించమనండి కాపు కార్పొరేషను బ్రాహ్మణ కార్పొరేషను అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశాడు
హ్యాపీ గా 2014 2019 ఒక స్వర్ణ యుగంలాగా పేద వర్గాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకవైపు అభివృద్ధిని పరుగులెత్తించాం సంక్షేమంలో పుట్టుక నుంచి సావు దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమిస్తే ఇవాళ నవరత్నాలని నవ బొక్కలు పెట్టాడు ప్రజలకు జగన్ రెడ్డి ఇవాళ అల్లాడిపోతున్నారు దిక్కుతోచని ప్రజలు ఉన్నారు ఆనికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళా నందిగా వెళ్తే లక్ష మంది వచ్చారు కర్నూలు జిల్లా రాయలసీమ మా కంచుకోట గుండుకోట అని చెప్పి చెప్పే వైసీపీ నాయకులకి ఆల కోటలు బద్దలు చేసుకొని ప్రజలు బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి బ్రహ్మరథం పట్టారు ఇవాళ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెళ్తే ప్రజలు అర్ధరాత్రి 1 గంటైనా 2 అయినా ప్రజలు ఊళ్ళల్లోంచి ఇళ్ళల్లోంచి రోడ్ల మీదకి వచ్చి ఆయనతో కలిసి ఆయనకి మళ్ళా మీరే రావాలి అని ఆయనతో మాట్లాడుతా ఉన్నారంటే ఒక్కసారి 14 గత ప్రభుత్వంలో ఏ విధంగా ఒక స్వర్ణ యుగంలోని పరిపాలనలాగా ఏ విధంగా ఉన్నాం ఈ రోజు ఏ విధంగా అష్ట కష్టాలు పడుతున్నామని అన్ని వర్గాల ప్రజలు గ్రహించారు అందరి నోట ఒకటే మాట ఇదేమి కర్మరా ఈ రాష్ట్రానికి ఇదేమి కర్మరా మన జీవితాలకి ఇదేమి కర్మరా జగన్ మోహన్ రెడ్డి పాలనకి అన్ని రకాలుగా కూడా ప్రజలు విసికి వేసారిపోయినటువంటి తర్నోలో వై నాట్ 175 అని అన్నాడు సీఎం నీకు వైసీపీ నాయకులకి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నా వై నాట్ 175/175 అని నువ్వు అనగలిగితే నువ్వు అన్న మాట మీద నిలబడగలిగితే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు పెట్టు ప్రజలేంటో ప్రజల తీర్పు ఏంటో స్పష్టంగా తేలిపోద్ది ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇస్తారో తెలుస్తుంది ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మళ్ళా రావాలని ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈ రోజు అందుకనే ఇదేం కర్మరా మన రాష్ట్రానికని ఈ ప్రోగ్రామ్ ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకొని ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాం ఇదేదో తెలుగుదేశం ప్రజారయాత్ర కాదు జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాలు చెప్పడం నేను చెప్పడం కాదు ప్రజలు చెప్పాలి ప్రజల నుంచి 50 లక్షల ఇళ్ళని 2 కోట్ల మంది కుటుంబాలని 2 కోట్ల మంది ప్రజల్ని కలిసేటట్టుగా వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ ఊరు ఎలా ఉంది తెలుగుదేశం హయాంలో అభివృద్ధిలో రోడ్లన్నీ బ్రహ్మాండంగా చేసాం స్ట్రీట్ లైట్ ఎల్ఈడి లైట్లు పెట్టాం జవాబుదారితనం ఉండేది ఇవాళ ఎవడు పలకరించేవాడు లేడు మంచినీళ్ళు అడిగితే వచ్చే పరిస్థితి లేదు ఊళ్ళల్లో రోడ్లు అడిగితే వచ్చే ఇచ్చే వేసే పరిస్థితి లేదు పంచాయతీ సర్పంచుల నిధులు కూడా కొట్టేసి జగన్మోహన్ రెడ్డి దోచేశాడు అని వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు అన్ని రకాలుగా కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని పోగొడతా ఉన్నారు యూనివర్సిటీకి ఇచ్చే నిధుల్ని కొట్టేస్తా ఉన్నారు ఇవాళ అప్పుల్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అయిపోయింది భారతదేశంలో ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులన్నీ పోనీ డబ్బులన్నీ తెచ్చుకొచ్చి ప్రజలకు ఇస్తే ప్రజలన్నా సంతోషంగా ఉండాలిగా మరి వాళ్ళవో ఇదేం కర్మరా ఈ పరిపాలన ఇదేం కర్మరా మన రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఇట్లన్నిటి మీద పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు నుంచి ఇదేం కర్మరా మన రాష్ట్రానికి అనేది పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు మొదలు పెడతాం అన్ని చోట్ల కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటాం తీసుకున్నాక ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ కూడా వేస్తాము నీ పరిపాలన ఇలా ఉంది
एन कल मुझे विधा वग्दाना एन कल अन नाग संवस अवतना ये प्रजल की ये वर्गा मेल चेयलेदनि प्रजल याब लक्षल कुटाल वी अभिप्रया सेक प्रभुत्द चारजीट वस्ता काबी प्रजा विज्ञप्ति चास्त ने मन मोसम से एससी मैनारटी बीसी काप ब्राह्मण अन्नी साजिक वर्ग द्रोहम चशार वील तरम कटा बाध्यता मन बिडल भविष्य मन राष्ट्र भविष्य मन भविष्य कोसमन तपन सबे रोज माला तिगे तलूदेश पार्टी अधिकार नूट की नूर शात खाएं कावाले रास्को जगन मोहन रेडी।